Kakinada Nagarapalaka Samstha Parisudhya Vibhagam Karmikala Samasyalapai CITU Anubandha Municipal Workers and Employees Federation Nayakulu Sukravaram Commissioner Swapna Dinkanu Kalisi Vinnavinchukunnaru. CITU Nagara Adhyakshulu Palavela Veerababu Advaryamlo Sangha Nayakulu Commissioner Vadda Tama Samasyalu Telichesaru. Dinipai Commissioner Sanukulanga Spandincharu. Ee Sandarbhanga CITU Nagara Adhyakshulu Palavela Veerababu Matladutu Itivala Sayantram Panaina Tarvata Kuda మస్తర్కు రావాలని చెప్పడం వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, క్యాజువల్ లీవ్ సక్రమంగా అమలు చేయటం లేదని, తదితర సమస్యలకు కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్లటం జరిగిందని వివరించారు. పని పూర్తయిన తర్వాత కూడా సచివాలయం దగ్గర కాకుండా సర్కిల్కే రమ్మని కానీ చెప్తే వారిని సస్పెండ్ చేస్తానని కూడా చెప్పారు. కమిషనర్ వారి స్పందన పట్ల మేము అభినందనలు వ్యక్తం చేస్తున్నాం. అలాగే సెలవులు అమలు చేయాలనే విషయంలో సోమవారం నాడు మానకుండా పని బాగా చేసినట్లయితే వర్కర్స్ యొక్క క్యాజువల్ లీవుల్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆదివారం కూడా సెలవు అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేశారు. యూనిఫారం సబ్బుల విషయాల్లో కోరినప్పుడు పర్మినెంట్ వర్కర్లందరూ కూడా బకాయి ఉన్నటువంటి స్టిచ్చింగ్ ఛార్జీలు చెల్లించడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. సిఎస్ఆర్ నిధుల నుంచి ఆప్కాస్లో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సంక్రాంతి సందర్భంగా సబ్బులు నూనెలు బట్టలు ఇతర ఏవైతే సౌకర్యాలు ఉన్నా అవన్నీ కల్పిస్తామని చెప్పారు. కమిషనర్ వారి స్పందన పట్ల సిఐటి తరఫున మేము సంతృప్తి వ్యక్తం చేస్తూ క్షేత్ర స్థాయిలో కూడా ఈ సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే కమిషనర్ గారు చెప్తున్న విషయాలని క్రింది స్థాయిలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు. సర్కిల్స్ లో కార్మికులు ఎవరైనా సెలవు అడిగితే అందుబాటులో లేకుండా పర్మనెంట్ వర్కర్ల సెలవులన్నీ ఎర్ర లీవ్ గా మార్చేస్తున్నారు, చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ గారు దృష్టి తీసుకెళ్లాం. వారు ఏమన్నారంటే మరోసారి జరిగే సమావేశంలో చర్చించి ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, పని బాగా జరగాలి, అనుమతి తీసుకుని సెలవు తీసుకోవాలని చెప్పి కమిషనర్ వారు చెప్పడం. కమిషనర్ను కలిసిన వారిలో సంఘం నాయకులు శ్రీనివాస్ రమణ, గురుమూర్తి దేవర శ్రీనివాస్, వెంకటరమణ, భూపతి రమణ, కామేశ్వరి తదితరులున్నారు.